తెలంగాణ అధికారిక చిహ్నం అలాగే తెలంగాణ అధికారిక గీతం ఈ రెండు కూడా మార్చాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. దాని మీద నిన్న సంగీత దర్శకుడు కేర్ వాన్తో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ సపోజ్ చేస్తుంది సార్, తెలంగాణ చరిత్రను చెరిపివేయడమే రాచరికప్పు ఆనవాళ్ల పేరుతో వేటుకు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేళ జరుగుతున్న రాజకీయం దానికన్నా కూడా అసలు చర్చ ఏంటంటే తెలంగాణ గీతానికి ఆంధ్ర దర్శకుడి పెత్తనమేంది, కీరవాణి అనే రెండు రకాల డిబేట్ నడుస్తుంది. ఒకటి తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతం పైన విమర్శలు, రెండు చిహ్నంలో కాకతీయ తోరణము చార్మినారు లేదు అని. అంటే ఒక ప్రాంతానికి అనేక రకాల చారిత్రక సాంస్కృతిక పరమైనటువంటి చిహ్నాలు ఉంటాయి. అన్నప్పుడు మీకు కాకతీయ చిహ్నం ఉంటుంది, చార్మినార్ ఉంటుంది, కొమరం భీం పోరాటం ఉంటుంది, చాకలైలమ్మ ఉద్యమం ఉంటుంది. సో తెలంగాణకు హిస్టారికల్గా వెళ్తే మీకు చాలా ఉంటాయి. శాతవాహనాలు ఉంటుంది, కాకతీయుల చిహ్నం ఉండే మరి శాతవాహనాల చిహ్నం ఎందుకు ఉండకూడదు? శాతవీయ వాహనాల తొలి రాజధాని కోటిలింగాల, ఈవెన్ ధాన్యకటక నగరం అమరావతి కన్నా ముందు శాతవాహనులకు చిహ్నంగా కోటిలింగాలు ఉందని అంటారు. సో ఇలా రకరకాల చిహ్నాలు ఉంటాయి. వీటిని ఒక విశాలమైన విస్తృతమైన దృక్పథంలో చూడాల్సి ఉంటుంది తప్ప వీళ్ళది పెట్టినప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టలేదు. సమ్మక్క సారక్క ఉంటుంది, సమ్మక్క సారక్క చరిత్ర చూస్తే కాకతీయ రాజుల దౌష్ట్యానికే బలయ్యారు వాళ్ళు. మరి దాని సంగతి ఏంటని చర్చిస్తుంది. కాకతీయులను మేము సెలబ్రేట్ చేస్తే మరి సమ్మక్క సారక్కలను సెలబ్రేట్ చేసినట్టు కాదా, సెలబ్రేట్ చేసినట్టు అవుతుందా? సో ఈ రకమైనటువంటి హిస్టారికల్గా ఉండేటువంటి ఫాల్ట్ లైన్స్, కాంట్రడిక్షన్స్ ఉంటాయి. సో అందువల్ల హిస్టరీని ఒక ఉమ్మడి సంస్కృతిగా, ఒక ఉమ్మడి రాజ భావోద్వేగంగా, ఎమోషన్గా చూడాలి తప్ప దాంట్లో మనము భూతద్దాలు పెట్టి మైక్రోస్కోప్లు పెట్టి చూసే పని చేస్తే అనవసర వివాదాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే అసలు తెలంగాణ చిహ్నం ఇంకా బయటికి రాలే. నాకు తెలిసినంతవరకు అది సెకండ్ రోజు రిలీజ్ కాదు, ఇంకా రూపకల్పన ఉన్నట్టుంది. దానిపైన రాజకీయ పరమైనటువంటి వాద ప్రతివాదాల కన్నా ఒక ఒక పాలిటిక్స్తో సంబంధం లేదు. ఎందుకంటే రాజకీయాలు ఏమున్నా తెలంగాణ అందరిది, తెలంగాణ అస్తిత్వం అందరిది, తెలంగాణ సంస్కృతి అందరిది. సో దానిపైన ఒక బ్రాడ్ కన్సెన్సస్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. లేదా ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా గుర్తులు మారడం అనేది, ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా గీతం మారడం అనేది మంచి సంప్రదాయం అయితే కాదు. బట్ ఏదైనా ఈ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ గీతం లేదన్నది కూడా ఒక ఫ్యాక్ట్. ఇలా అందశ్రీ గీతం, జయ జయ హే తెలంగాణ, కీరవాణి దర్శకత్వం, సంగీత దర్శకత్వం పైన ఆరోపణ విమర్శలు చేసేవారు పదేళ్ళుగా ఎందుకు తెలంగాణ గీతం లేదని అడుగుతలేరు. మరి పదేళ్ళుగా తెలంగాణ గీతం కూడా మనం రాసుకునే పరిస్థితి లేదా? ఎందుకంటే తెలంగాణ ఏర్పాటే సాంస్కృతిక పునాదులపైన వచ్చింది, ధూమ్ధామ్తో వచ్చింది తెలంగాణ. తెలంగాణ రావడంలో అమరవీరుల త్యాగాలు ఎలా ఉన్నాయో, కళాకారుల గజ్జగట్టి పాట పాడిన వారి కంట్రిబ్యూషన్ కూడా అంతే ఈక్వల్. సో అందువల్ల తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ కళ సాకారానికి పాట ఆట కీలకం. అలాంటప్పుడు మరి తెలంగాణ వచ్చాక పదేళ్లకు కూడా ఎందుకని తెలంగాణ గీతం లేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ఇవాళ చూశాను పేపర్ల రసమయ బాలకృష్ణన్, ఆ రోజు మార్పులకు అందశ్రీ అంగీకరించలేదు గనక తెలంగాణ గీతము లేదు అని. సో అది ఎంతదేమో నాకు తెలియదు, కానీ అందశ్రీ గీతం కాకపోతే ఇంకొకరు గీతం, అందశ్రీ గీతమే పెట్టమన్నది చర్చ కాదు కదా. ఫండమెంటల్ క్వశ్చన్ తెలంగాణ గీతం లేకుండా పదేళ్ల తెలంగాణ ఎందుకు ఉంది, దాని మొదలు క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి. ఆ తర్వాత దర్శకత్వం. ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. సో తెలంగాణ ఉద్యమ కాలంలో మిలియన్ మార్చ్ జరిపి ట్యాంక్ బండ్ పైన ఉన్న విగ్రహాల పైన దాడి చేశారు. ఆ రోజు కూడా నేను తప్పదు అన్నాను. సో ఏమి తెలంగాణ అంటే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలే పెడతారా అని మీకు ఆశ్చర్యంగా శ్రీశ్రీకి, గురజాడకు, జాషువాకు కూడా ఆంధ్ర తెలంగాణ అని అంటించారు. సో జాషువా నేను విశ్వనరుణ్ణి అన్నాడు. సో విశ్వనరుణ్ కూడా తప్పలేదు ప్రాంతీయ భావోద్వేగాలు. శ్రీశ్రీ అసలు మరో ప్రపంచాన్ని చూసినటువంటి మహాకవి శ్రీశ్రీ. సో అలాంటి వారిని కూడా ప్రాంతీయ భావోద్వేగాల
ఘర్షణలో భాగం చేశాము. ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 10 ఏళ్ళు వచ్చారు, మరి 10 ఏళ్ళ తర్వాత ట్యాంక్ బండ్ పైన ఎంతమంది తెలంగాణ వైతాళికుల విగ్రహాలు వచ్చాయి నాకు చెప్పండి. ఎంతమంది తెలంగాణ వైతాళికుల విగ్రహాలు వచ్చారు అంటే తెలంగాణ ఉద్యమ సమయంలోమో మీరు అంత భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, తెలంగాణ వచ్చాక తెలంగాణ వైతాళికుల విగ్రహాలు ఎన్ని వచ్చాయి, జయశంకర్ సార్కి మీరు ఎంత గౌరవం ఇచ్చారు నాకు చెప్పండి. విగ్రహం ఒక అగ్రికల్చరల్ సిటీకి పేరు తప్ప ఒక ప్రామినెంట్ ప్లేస్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వచ్చిందా, మరి దానికి ఆన్సర్ ఎందుకు రాలేదు అనేది క్వశ్చన్ రావాలి కదా. తెలంగాణ సిద్ధాంతకర్త కదా, అసలు ప్రభుత్వం పెట్టలేదు, ప్రతిపక్షాలు పోరాడలేదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేధావులు మౌనంగానే ఉన్నారు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ పట్టుబట్టలేదు. ప్రొఫెసర్ శేజంకర్కు ఏ స్థాయిలో గుర్తింపు వచ్చింది నాకు చెప్పండి. ఆయన ఒక పెద్ద విగ్రహం పెట్టారా, లేదా ఆయన విగ్రహం పక్కకు పెట్టండి, నేనేం విగ్రహాలు పెట్టడానికి అనుకూలమేం కాదు. నా అభిప్రాయం అయితే మీరు ఏ నాయకునికైనా ఒక విగ్రహం పెట్టే కన్నా ముందు ఓ మంచి స్కూల్ కట్టండి, ఓ మంచి హాస్పిటల్ కట్టండి వాళ్ళ పేరిట, ఓ మంచి పార్క్ నిర్మించండి అని కోరుకుంటాను. నేను విగ్రహాలు కోరుకునేవాడిని కాదు, ఎందుకంటే విగ్రహాలు ఎంతమందికైనా ఎన్నెన్ని విగ్రహాలు పెడతాం, దానికన్నా ఓకే విగ్రహాలు పెట్టకూడదని నా అభిప్రాయం కాదు, కానీ అది అతి కాకూడదు. దానికన్నా మీరు ఒక నాయకుని పేరిట ఒక పెద్ద ఆసుపత్రి కడితే అది ఎల్లకాలం వేలాది మంది ప్రాణాలు కాపాడుతూ వారికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆ నాయకుని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కదా అన్నది నా అభిప్రాయం. బట్ స్టిల్ అయినా ప్రొఫెసర్ జయశంకర్ పేరిట తెలంగాణలో ఒక ప్రామినెంట్ చిహ్నం చక్చు పెట్టాడు, ఒక ప్రామినెంట్ అగ్రికల్చర్ సిటీకి పేరు పెట్టడం మనహా, దానికి ఉన్న పేరు తీసి కొత్త పేరు పెట్టారు అంతే తప్ప ఆచార్య ఎన్జీ రంగా పేరు తీసి అది ఆంధ్రాకు పంపించారు ఆ పేరు బైఫర్కేట్ అయ్యాక. సో దీనికి జయశంకర్ సార్ పేరు పెట్టారు. మరి ఎందుకని ఒక ప్రామినెంట్ చిహ్నం జయశంకర్ సార్ లేదు, మీకు విచిత్రం అది, మీకు అధికార పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీలు, ఉద్యమ సంఘాలు, ఉద్యమంలో పోరాడిన పౌర సమాజ సంస్థలు, మేధావులు, కళాకారులు, కవులు ఎవరు కూడా జయశంకర్ సార్ గురించి చర్చ పెట్టరు. సో ఆశ్చర్యంగా ఉంటుంది మనకు. అందువల్ల అల్టిమేట్గా ప్రతిదాన్ని మనం వివాదం చేయాల్సిన అవసరం లేదు. సంగీతము దీన్ని తెలంగాణ సంగీతం వేరే, ఆంధ్ర సంగీతం వేరే ఉండదు కదా, ఇప్పటికి కూడా మనకు కర్ణాటక సంగీతం అంటాం, కర్ణాటక సంగీతం అంటే కర్ణాటక వాళ్ళది కాదు కదా. సో క్లాసిక్ కర్ణాటక సంగీతం అంటే అది కర్ణాటక వాళ్ళది అని మనం కొట్టిపారలేం కదా. అందువల్ల ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు, ప్రతిదానిపైన ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందడం అనేది మొదలైతే దానికి ఎన్ని ఉండదు. అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు గర్వంగా పాడుకునేటువంటి గీతం. సో దానికి వివాదాలు సృష్టించి రాజకీయపరమైన అంశాలు, ఇక కాకతీయులది రాచరిక దర్పమా సాంస్కృతిక జీవనమా రెండు ఉంటాయి. సో మీకు మీకు దేంట్లోనైనా రాచరిక చిహ్నము ఉంటుంది, ఒక సాంస్కృతిక వైభవము సాంస్కృతిక సాంప్రదాయం ఉంటుంది. మనం గోల్కొండ చూసామనుకోండి, గోల్కొండలో రాచరిక దర్పం ఉంటుంది, అందుకే చుట్టుముట్టు నల్లగొండ, చుట్టుముట్టు సూర్యాపేట నట్టడను మా నల్లగొండ, గోల్కొండ కిలా కిందని గోరి కడతం కొడుకోని జామ సర్కరుడ అని తెలంగాణలో పాటలు పాడుకున్నారు. అంటే గోల్కొండ వాజ్ అ సింబల్ ఆఫ్ రాచరిక ఆధిపత్యం, రాచరిక పెత్తనం. అదే సమయంలో ఇవాళ మనం గోల్కొండను ఒక టూరిస్ట్ ప్లేస్గా చేసుకొని ఒక హెరిటేజ్ సింబల్గా, హెరిటేజ్ బిల్డింగ్గా, వారసత్వ భవనంగా దాన్ని కాపాడుకుంటున్నాం. అందువల్ల చరిత్రలో రాజుల కాలపు అంశాలు అటు రాచరిక దర్పాన్ని సింబలైజ్ చేస్తాయి, ఇటు సాంస్కృతిక వారసత్వాన్ని సింబలైజ్ చేస్తాయి. మీరు ఎనీ కట్టడమైనా తీసుకోండి, ఎనీ రాచరిక కాలపు సింబల్స్ అయినా తీసుకోండి, రెండూ ఉంటాయి. సో దాంట్లో నుంచి మనం ఏది తీసుకుంటాం అనేది పాయింట్. సో రాచరిక దర్పాన్ని తీసుకుంటామా, ఆ రాచరిక కాలపు సాంస్కృతిక వారసత్వాన్ని తీసుకుంటామా. కాకతీయులది ఖచ్చితంగా గొప్ప సాంస్కృతిక వారసత్వం, దానికి కాదని ఎవరు అన్నారు, అదే సమయంలో రాచరికం కూడా రెండు. సో అని చెప్పి ఇప్పుడు మనం కాకతీయ రాజులకు మళ్ళీ పట్టాభిషేకం చేయం కదా, కాకతీయ రాజులు రాచరికం అది సాంస్కృతిక వైభవం అని చెప్పి కాకతీయ రాణి రుద్రమ వంశస్థులను తీసుకొచ్చి మనమే ముఖ్యమంత్రులను చేసుకోండి, డెమోక్రసీ ఇది కదా. ప్రజాస్వామ్యంలో రాజులు రాచరికాలు పోయాయి. అందువల్ల ఆ చిహ్నంలో రాచరిక దర్పం కనబడితే దాన్ని అంగీకరించకూడదు. రాచరిక కాలపు నాటి సాంస్కృతిక వారసత్వం, కల్చరల్ హెరిటేజ్ కూడా ఈ రెండు మిక్స్ అయి ఉంటాయి. సో అందువల్ల మతము సంస్కృతి
రాచరికము సంస్కృతి మిక్స్ అయి కూడా ఉంటాయి. సో అందువల్ల దాన్ని వివాదరహితంగా తెలంగాణ గీతం తెలంగాణ చిహ్నం ఉండాలని కోరుకోవాలి. ఇప్పుడు చూద్దాం, అంటే ముఖ్యమంత్రి చెప్పేది రాచరిక చిహ్నాలు ఉండవు, పోరాటాలను స్ఫురింపజేసేదిగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ కళ సాకారం కావటానికి పోరాటాలే ముఖ్యము అని. సో అది ఆ చిహ్నం వచ్చాక దాన్ని అది ఏ రకంగా ఉంటుంది, ఏది ఉండాలి అనే ఒక విస్తృత పొలిటికల్ కన్సెన్సెస్లో రావాల్సింది తప్ప పొలిటికల్ కంటెస్టేషన్ ఉండాల్సింది కాదు. సో అన్ఫార్చునేట్లీ ప్రతి ఒక్కటి రాజకీయపరమైన ఘర్షణకు కారణమైతే విధానజుని తెలంగాణలో భారీ ప్రాజెక్టు కట్టడానికి ఆంధ్ర కాంట్రాక్టర్లతో కట్టిస్తారు, దానికేం అభ్యంతరం లేదు, ఎక్కడ అభ్యంతరం లేదు. మీరు పదేళ్ళ తెలంగాణలో బీఆర్ఎస్ చెప్పమనండి, మేము ఒక్క ఆంధ్ర కాంట్రాక్టర్ను వాడలేదు అని, ఒక్క ఆంధ్ర కాంట్రాక్టర్కు తెలంగాణలో కాంట్రాక్ట్ ఇవ్వలేదు అని చెప్పమనండి. సో తెలంగాణ ఉద్యమ కాలంలో రోజు లగడపాటి రాజగోపాల్ వక్ఫ్ భూములు, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ వచ్చి పోరాటాలు చేయలేదు. అక్కడ ఏమైంది మరి పదేళ్ల తెలంగాణ బి కేసీఆర్ పాలనలో లగడపాటి క్లాంకో హిల్స్ భూములు ఏమైనాయి? అసలు దాన్ని చర్చక్కడం జరిగిందా? వక్ఫ్ భూములుగా గుర్తించారా? వక్ఫ్ భూములు కాదన్నారు అప్పుడు, ఏదో చెప్పాలి కదా. పద్మాలయ స్టూడియోస్ చెరువులో కట్టారు ఇన్కన్వెన్షన్ అని దాని ముందు బీఆర్ఎస్ నేతలు వెళ్ళి ధర్నాలు చేయలేదా? మీకు ఏమైనా ఇప్పుడు అవి పద్మాలయ స్టూడియోస్ గురించి చర్చలేదు, ఇన్కన్వెన్షన్ చర్చలేదు, అవన్నీ అప్పుడు ఆంధ్రా వాళ్ళై వాళ్ళు తెలంగాణ వచ్చాక సంగతి చూపుతామన్నారు కదా. అయ్యప్ప సొసైటీ భూములకర కవిత హడావుడు చేసింది మర్చిపోయామా? మళ్ళీ తర్వాత కామైపోయిందిగా మొత్తం. దాని గురించి సమ్మత ఏంటి? అసలు తెలంగాణ భూములు పెద్ద ఎత్తున ఆంధ్రాలో ఆక్రమించారు, తెలంగాణ వచ్చాక అన్నీ లాక్కుంటా ఉన్నారు కదా, ఎన్ని భూములు లాక్కున్నారు చెప్పండి నాకు. సో అందువల్ల ఇవన్నీ కూడా మనకు చెప్పడానికి మాట్లాడడానికి ట్యాంక్ బండ్, అందుకే ఇంతమంది అడిగాను. ట్యాంక్ బండ్ పైన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతమంది తెలంగాణ వైతాళికుల తెలంగాణ చారిత్రక సాంస్కృతిక సాహితీ వైభవానికి ప్రతీకలుగా ఉన్న వారి విగ్రహాలు పెట్టారో చెప్పమనే లెక్కలు చెప్పండి, తెలిసిపోతుంది కదా తెలంగాణ మరి ఎందుకు చేయలేదని ఆన్సర్ ఉండదు కదా. అందువల్ల ఇవన్నీ ప్రజల భావోద్వేగాలను రాజకీయాల కొరకు రెచ్చగొట్టడు తప్ప తెలంగాణ సమాజానికి ఉపయోగపడే చర్చ కాదు. ఇప్పుడు హైదరాబాద్ అంటేనే ముందు అందరికీ గుర్తొచ్చేది చార్మినార్. మరి చార్మినార్ని కూడా అధికారిక చిహ్నం నుంచి తప్పిస్తే మరి ఎంఐఎం అబ్జెక్ట్ చేయదా సార్? ఎంఐఎం కొరకు పెడతాం కానీ చిహ్నాలు ఎంఐఎం కొరక చార్మినార్ ఎంఐఎం జాగిరే అది ఎంఐఎం వాళ్ళ ప్రైవేట్ ఆస్తా అది ఓవైసీలా. అందువల్ల ప్రతిదాన్ని ఎంఐఎం కోణంలో చూడాల్సిన కర్మేం పట్టింది దేశానికి సమాజానికి. అందువల్ల అది ఇష్యూ అది కాదు. చార్మినార్ పెట్టాలా, కాకతీయులు పెట్టాలా, విష్ణుకుండలు పెట్టాలా, శాతవాహనులు పెట్టాలా, ఇవన్నీ తర్వాత కాకతీయులు ఎందుకు పెట్టాలి, శాతవాహనులు ఎందుకు పెట్టకూడదు అని అంటే. సో దానికి నేను కాకతీయుల గడ్డ ఒక మనమన్ని అల్లుణ్ణి, శాతవాహనుల గడ్డలో పుట్టాను. సో నాకు ఇద్దరు వారసత్వం ఈక్వలే, శాతవాహనుల వారసత్వము ఈక్వలే, శాతవాహనులు పాలించినటువంటి రాజధానికి దగ్గరలో పుట్టాను నేను. అదే సమయంలో కాకతీయుల గడ్డకు నేను మనమన్ని అల్లుణ్ణి కూడా. మరి నాకు ఇప్పుడు నాకు కాకతీయ కావాలి, శాతవాహన కావాలి, ఇంకొకరికి చార్మినార్ కావాలి, ఇంకో కుతుబ్ షాహీలు కావాలి, ఆసఫ్ జాహీలు కావాలి, మొత్తం అందరు రాజులే పెట్టుకుంటాం అమ్మ, ఇంకేం పెట్టావా? సో అందుకని చిహ్నములు ఎన్ని ఉంటాయి చెప్పండి. అందువల్ల దీన్ని సంకుచితంగా చూడకూడదు. ఒక విశాలమైన తెలంగాణ సాంస్కృతిక చారిత్రక సామాజిక పోరాటాల వైభవాన్ని ప్రతిబింబించే విధంగా వివాదరహితంగా ఉండాలని కోరుకోవాలి. నేనేం ఎక్స్పర్ట్ కాదు ఏది ఉండాలని చెప్పడానికి. సో తెలంగాణ అధికారిక జీవనంలో ఉన్నా లేకపోయినా దేని విశిష్టత దానికి ఉంటుంది, దాని విశిష్టత పోతుందా? సో దానికి ఎవరి ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎందుకు కూడా చిహ్నంలో అన్నాలంటాడు అనొచ్చు. ఆర్ట్స్ కాలేజ్ భవనం ఉండొచ్చు కదా చిహ్నంలో, అన్ని పెడితే చిహ్నం ఏమిటి అసలు ఏముంటుంది? సో ఏదో ఒక థీమ్ పెట్టుకొని ఆ థీమ్ తెలంగాణ హిస్టరీని, తెలంగాణ కల్చర్ను, తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి. అన్నీ అందులో ఉండాలి అంటే కూడా సాధ్యం కాదు కదా. సో నీకు ఎవ్రీథింగ్ తెలంగాణలో ఉన్న ప్రతి నది, ప్రతి రాజు, ప్రతి రాజచిహ్నము, ప్రతి పోరాటము, ప్రతి చరిత్రకారుడు, సాహితీకారుడు, సాంస్కృతిక పరమైన అంశాలు అన్నీ ఉండాలి. కరీంనగర్ సిల్వర్ ఫిలిగిరి ఉండాలి, అది ఎందుకు ఉండకూడదు? చాలా గొప్పది కదా చరిత్ర. సో కుంటాల వాటర్ఫాల్స్ ఎందుకు ఉండకూడదు? అది కూడా తెలంగాణలో చాలా గొప్ప. బాసర సరస్వతీ మాత ఎందుకు ఉండకూడదు? అసలు భారతదేశంలో సరస్వతి ఆలయాలే ఉండవు, అవి మన బాసర్లో ఉన్నాయి, ఎందుకు ఉండకూడదు? మన భద్రాచలం శ్రీరామచంద్రుడు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఎందుకు ఉండకూడదు? మెదక్ చర్చ్ ఎందుకు ఉండకూడదు?
సో ఇలా చర్చ పెట్టుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తామండి? సో అనేక ఇవన్నీ చిహ్నాలు కదా భారతదేశానికి, కాదని ఎవరన్నా తెలంగాణకు సారీ, చాకలి ఐలమ్మ చిహ్నమే, కొమరం భీము చిహ్నమే, సో ఏది చిహ్నం కాదు తెలంగాణకు నాకు చెప్పండి. సో తెలంగాణకు చిహ్నాలుగా ఉన్నవి చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు. సో కిలా వరంగల్ చిహ్నమే. సో తెలంగాణకు మీకు మీరు కీసరకు వెళ్ళండి, అప్పుడు పాత రాజుల సింబల్స్ కూడా ఉంటాయి. సో అందువల్ల తెలంగాణకు సింబల్గా ఉండేటివి చాలా ఉంటాయి. సో మీకు పాలమూరు చెట్టు సింబలే, కాదని ఎవరు నగలరు ఇవన్నీ. సో ఇట్లా అనేక సింబల్స్ ఉంటాయి. సో మనం అందులో ప్రతిదాన్ని సంకుచితంగా నా సింబల్ ఎందుకు ఉండకూడదు, నాదే ఎందుకు ఉండకూడదు అని మా భక్త రామదాసు సింబలే మీకు నేలకొండపల్లి. నేను ఈ మధ్యన వెళ్ళాను, ఆ నేలకొండపల్లిలో బుద్ధుని విగ్రహం కూడా ఉంటుంది. సో నేలకొండపల్లి ఎందుకు సింబల్గా ఉండకూడదు భక్త రామదాసు? సో దెర్ నో ఎండ్ టు ఇట్ కదా. అందువల్ల ఓవరాల్గా ది ఐడియా ఆఫ్ తెలంగాణను స్ఫురింపజేసేలాగా ఉండాలి తప్ప ప్రతిదాన్ని వివాదం చేయకూడదు. అధికారిక జీవనంలో ఉన్నా లేకపోయినా వారి వాటి ప్రాశస్త్యానికి ఎలాంటి లోటు ఉండదు. సో అందువల్ల అది ప్రజల గుండెల్లో ఉంటుంది. కాకతీయ తోరణం ఎక్కడ పోతుంది? కాకతీయ తోరణం చూసినప్పుడు తెలంగాణ బిడ్డే కాదు, తెలుగు బిడ్డ కూడా పులకరిస్తారు. కాకతీయుల పాలన తెలంగాణకే పరిమితం కాదు. సో అందువల్ల శాతవాహనుల పాలన తెలంగాణకే పరిమితం కాదు. అందువల్ల ప్రజల జీవితాల్లో, ప్రజల ఆలోచనలో, ప్రజల భావోద్వేగాలలో ఉన్నంతకాలం వీటికి గౌరవం ఎప్పుడు ఉంటుంది.